భారతీయుడు 2 సినిమా గురించి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సినిమాలోని పాటల గురించి మనతో మాట్లాడడానికి ద మోస్ట్ హ్యాపెనింగ్ కొరియోగ్రాఫర్, డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇస్ హియర్. మాస్టర్, ఎలా ఉన్నారు? సో భారతీయుడు 2 అంటే ఈ సినిమా పేరుని పలకడం కూడా చూసారా? భారతీయుడు 2 అని అనలేం, భారతీయుడు 2 అనాలన్నమాట. నేను భారతీయులు కాబట్టి ఆ గర్వం ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది, ఆ సినిమా అంటే ఆ ఇష్టం కూడా ఆ రేంజ్ లో ఉంటుంది. మాస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయుడు సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు? నేను ఊర్లో మెకానిక్ పని చేసుకుంటున్నా. మెకానిక్ పని చేసుకుంటున్నది, అది ఎంత చిన్నపిల్లలు నేను. సో చదువు లేదు, ఓకే చదివా, అంతంత మాత్రం చదివా, బట్ మెకానిక్ పనిలో ఉన్నాను. పక్కనే థియేటర్స్ అన్నీ, నెల్లూరులో, నెల్లూరులో పక్కనే థియేటర్స్ అన్నీ పక్కనే. సో అక్కడ అర్చనాలలో నర్తికి థియేటర్ దేంట్లోనో ఈ సినిమా మూడో హాల్లో దేంట్లో ఉండాలి. సో మా అక్కడే షాప్స్ ఉండేది, కనకమాల అక్కడంతా కూడా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సౌండ్స్ ఎక్కువ వినపడతా ఉండేది. అంటే పాటలు అప్పుడు మేము వెళ్ళిపోయేది, ఛాయికని వెళ్ళిపోయేది, పాటలు అప్పుడు పాటలు వినేసేది వచ్చేసి. సో అలా అలా చేసుకుంటూ చేసుకుంటూ, అంటే అది వేరే ఆ రోజులు, ప్యూర్, అది అప్పుడంతా ప్యూర్గా ఉండేది కదా. ఆ స్ట్రీట్స్ కానీ ఆ జనాలు, నిజం చెప్పిన చాలా ప్యూర్గా ఉండేది. సో ఆ టైంలో ఈ సినిమా రావటం అంటే అప్పుడు కొత్త, ఇవన్నీ భారతీయుడు 2 అనగానే ఒక ముసలాయన అసలు ఎలా కొడతారంట, మర్మకళ్ళు మీరు ఒక 3 మర్మకళ ఇది చేసి చూపించాలి అంటే మీ నుంచి స్టెప్పులు ఎప్పుడు మేము చూస్తాం. నాకే మర్మకళ రాదు. భారతీయుడు సినిమా ఎన్ని సార్లు చూసాము? చూశాను. ఎప్పుడైనా ప్రయోగించారా ఎవరి మీద? చిన్న సినిమా చూసి వచ్చిన అదే పని, చిన్నప్పుడు ఎవరైనా మాట్లాడినా ఎవరైనా ఏదైనా చేసినా అలా అలా ట్రై చేసేది. బట్ మజాక్ రా బాబు అని చెప్పి మళ్ళీ, కానీ వచ్చేది కాదు అది మా అందరికి. అది ఒక ఆర్ట్, ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఎలాగో, సో అలాగా మర్మకళ అనేది అందులో మన ఇండియన్స్ దాంట్లో. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అనేది ఎక్కడి నుంచో వచ్చింది, ఏదో వచ్చింది. సో అలాగా మనకు ఇక్కడ మర్మకళ అనేది మన ఇండియన్స్లో క్రియేట్ అయింది. ఆ మర్మకళ అనేది అది మన ఇండియాలో ఉండటం అనేది అది నిజంగా అది గ్రేట్గా అండ్ చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అలాంటి మనకి తెలియని ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి దీంట్లో. సో భారతీయుడు సినిమా నిజం చెప్పాలంటే నాకు పాటల ద్వారానే పరిచయం. అంటే చిన్నప్పుడు సినిమా అర్థం చేసుకోలేని స్టేజ్లో వి థరోలీ ఎంజాయ్డ్ ది సాంగ్స్. కొత్త అప్పుడే కొత్తగా వచ్చిన టేప్ రికార్డర్లో అవి బాగా గుర్తన్నమాట. సో అలా సాంగ్స్ పరంగా మీకున్న మెమరీస్ ఏంటి భారతీయుడు 2 మూవీ? భారతీయుడు 2లో నాకు డాన్స్ పార్ట్స్, పాటలు ఇవన్నీ కూడా బాగా ఇష్టమే. కానీ దాంట్లో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేది, హార్ట్ టచింగ్గా బాగా ఇష్టంగా ఉండేది, ఆ డబ్బుల్ని పడవలుగా చేసి వదిలేసి, అంటే ప్రేమ ముఖ్యము, అంటే అంటే ఎదుటోళ్ళ కళ్ళల్లో సంతోషం అది ముఖ్యం, డబ్బులు కాదురా అని చెప్పి అప్పట్లో 500 తను చేసి వదలటం అనేది, ఆ యొక్క మౌంటేజ్ అనేది అసలు చాలా చాలా ఇష్టం నాకు. అందుకే పచ్చని చిలుకలకు తోడుంటే అనేది నాకు చాలా ఇష్టం. మిగతా డ్యాన్స్ సాంగ్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి ఉన్నాయని, బట్ ఆ సాంగ్ అనేది బాగా ఇది తగిలేస్తుంది ఇక్కడ. సో సూపర్ సాంగ్ అది, అది నాకు ఆ సినిమాలో మెయిన్ పార్ట్. అంటే మనసులో ఉండిపోయే పాట అంతే పచ్చని. ఇవన్నీ డాన్స్ మనం ఈ అదిరేటి డ్రెస్ వేస్తే ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ గుర్తుండిపోయేది అంటే పచ్చని చిలుకలు తోడు ఉంటాయి. సో దాంట్లో బురదలో చేయటం, పడేయటం, అండ్ పెద్ద కమలాసంగా పోయి లుంగి కట్టుకొని ఇట్లా అనుకొని వేయటం, అండ్ ఆమె మన సుకన్య గారు, వాళ్ళిద్దరు వేసి వాళ్ళిద్దరులా అలా చేయటం. సో ఆ క్యూట్నెస్, ఆ మాంటేజెస్ అండ్ వాళ్ళ ఎమోషన్ అనేది అసలు సూపర్ కొరియోగ్రాఫర్. ఇప్పటికీ అలా కళ్ళ ముందు చాలా మంచి కొరియోగ్రాఫర్, నాకు చాలా ఇష్టం ఆ కొరియోగ్రాఫర్. సో ఇప్పుడు కమింగ్ టు భారతీయుడు 2, ఫైనల్గా మీరు భారతీయుడు 2 సినిమాలోని పాటలకి కొరియోగ్రఫీ చేయడం అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? డిడ్ యు? అయ్యో, నేను చేయలేదు. ఇమాజిన్ ఆర్? లేదు, నేను చేయలేదు. కానీ నేను ఏంటంటే మిస్ అయినా ఈ 2, మేబీ 3 ఏదో అనుకుంటున్నారో నాకు తెలీదు, దాని నుండి చేస్తాను. బట్ దీంట్లో ఒక సాంగ్ అయితే నేను కంపోజ్ చేశాను స్టేజ్ మీద, అసలు చాలా చాలా బాగుంది అమ్మాయి సాంగ్. అప్పట్లో మనకు ఓపెనింగ్ సాంగ్ ఎలా ఉంటుంది అలాంటి సాంగ్,
చెక్క బేబీ. సో ఆ జానర్లో ఉండేది. బట్ ఇది అది డిఫరెంట్ సాంగ్, ఇది డిఫరెంట్ సాంగ్. సో ఈ సాంగ్ కూడా పెప్పీగా ఉంది, బాగుంది. సో మొత్తం ఫారినర్స్ని పెట్టి నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నాను, చేపిస్తున్నాను. సినిమాలో ఇది నేను అప్పటికి శంకర్ గారు నేను పరిచయం అవ్వాల. సో RC-15 మనం చేసింది, చరణ్ సార్ RC-15 చేసాం. దానికి ముందు 3 ఇయర్స్ ముందే పాటలు అయిపోయినాయి, షూట్ చేశారు పాటలు. అవునా? సో అందువలన నేను మిస్ అయిపోయినా, లేదంటే ఖచ్చితంగా ఈ సినిమాలు చేసామండి. బట్ శంకర్ గారి సాంగ్స్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆయన ఒక్కొక్క సాంగ్ ని చెక్కి ఒక థీమ్ పెట్టి దానికి యునో ద మేకింగ్ లో కానీ కొరియోగ్రఫీలో కానీ గెటప్స్ లొకేషన్స్ అన్ని చాలా వెరైటీగా ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. శంకర్ గారు ఫస్ట్ డాన్స్ ఇవన్నీ పక్కన పెట్టి, అంటే ఎవరు చూడనిది నేను చూపించాలి, అది మ్యూజిక్ కావచ్చు, ఏదైనా లేదనంటే సెట్ కావచ్చు, ఏదైనా డ్రెస్సులు కావచ్చు, మేకప్ కావచ్చు, లేదంటే పాటలో స్కీమ్ ఒక ఒక స్టోరీ కావచ్చు. సో ఇవన్నీ ఎవరు చూడని కన్ను నేను చూపించాలని ఎప్పుడు థింక్ చేస్తుంటాను. సో నేను RC-15 కూడా వర్క్ చేసినప్పుడు సేమ్ ఇదే, అంటే ఇది వద్దు ఇంకేదని చేద్దాం ఇంకేదని చేద్దాం అని ఆయన నాకు ఐడియాస్ ఇస్తుంటే నేను ఈయనకి ఆడి నుంచి వస్తున్నారు బాబు ఇంత ఐడియాలో మనపుర్రం. ఫస్ట్ శంకర్ గారు ఒక ఐడియాతో వస్తారా ఈ సాంగ్ ఇలా చేద్దాం? ఒక ఐడియా కాదు, 100 ఐడియాస్ వస్తారా, అన్ని తీసుకుని వస్తారు. మేము దాంట్లో ఏం సెట్ చేయాలా, ఎలా సెట్ చేయాలా అని చెప్పి. బట్ ఈజీ, ఓకే, అగర్ ప్రాపర్ టెక్నీషియన్, ప్రాపర్ హార్డ్ వర్క్, టాలెంటెడ్ ఉన్నాడనుకోండి వాడికి చాలా ఇష్టపడుతుంది ఆయన ఆయన చెప్పి, అంటే ప్యాషన్ అయిపోతాడు తనకి. ఎందుకంటే అంటే కొత్త, తను నేర్చుకోవచ్చు, తను కూడా ప్రూఫ్ చేసుకోవచ్చు. సో శంకర్ గారితో వర్క్ చేసే అవకాశం దక్కింది, కమల్ హాసన్ గారితో బట్ నో ప్రాబ్లం. బట్ సినిమాలో చేయకపోయినా అవును, మానిఫెస్టింగ్ ఇండియన్ 3 ఖచ్చితంగా దాంట్లో చేస్తాను, నమ్ముదాం. ఎప్పుడైనా కమల్ హాసన్ గారిని బయట చాలా ప్లేసెస్లో కలిశాను, బట్ ఎక్కువ మనకు అంటే ఎప్పుడు మాట్లాడ ఒక సాంగ్ కానీ వెళ్తే మనం ఫలానా ఫలానా అని చెప్పి తెలుసు. నేను రజనీశాన్ని కూడా చాలాసార్లు కలిశాను, బట్ జైలర్ సినిమాలో మనం దగ్గరగా చూసి పిలిచి డాన్స్ చేపించి అన్ని చేపించాను. సో ఎప్పుడైనా ఏంటంటే కమల్ హాసన్ గారిని బయట కలిశాను కానీ వర్క్ చేయాలి. మీకు ఒకవేళ అవకాశం దొరికితే ఇలాంటి జానర్లో సాంగ్ వస్తే బాగుంటుంది అని ఏదైనా ఒక డ్రీమ్ అలా అనుకోవడం ఏదైనా ఉందా? నాకు కమల్ హాసన్ గారితో చేస్తే దశావతారాలు ఒక సాంగ్ చేశారు, కాంతార లాంటి కైండ్ ఆఫ్, ఆయన చేసింది దశావతారాలు అలాంటిదే ఒకటి ఉంటుంది. సో అది ప్రాపర్గా ఇంకా ఎగ్జిక్యూట్ చేసి అంటే ప్రాపర్గా చేయాలి అనేది దాంట్లో భలే ఉంటుంది. అది మీరు చూస్తే దాన్ని దాంట్లో ఉంటుంది అన్ని అవతారాల్లో. సో ఆ విధంగా ఏదైనా ఇంట్రెస్టింగ్గా అదొకటి. తర్వాత మాటలు కొరియోగ్రాఫీ చేయడం ఇష్టం. ఓకే. కన్ను పిల్లవని కన్నులున్నవన్నీ ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారే, అంటే ఆపోజిట్ తన్నన్నన్నన్ను అంటే అలాంటి టాస్క్ అవును అదొకటి. తర్వాత ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచ్చట కుశలమే, సో అలాంటి కొరియోగ్రాఫీ చేయడం ఇష్టం. అయ్యో అది అది నెక్స్ట్ లెవెల్ సాంగ్స్. సో భారతీయుడు 2 సినిమా నుంచి ఒక ఆడియన్స్గా మాలాగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే నేను భారతీయుడు 2 నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమాతో దాంట్లో కరప్షన్స్ ఈ సినిమా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ కొంచెం మారింది. భయపడ్డారు? భయపడ్డారు అనమాట కొంచెం. ఏది ఎక్కడో అంటే భయపడటం కావచ్చు, లేదంటే లేదా మన ఇండియా మనం చేయకూడదు అనొచ్చు, అంటే ఇది తప్పు కదా అని చెప్పి ఒక 100లో 10% అయినా ఏదైంది. ఈ సినిమాతో కూడా అలాంటి మెసేజ్ వచ్చి జనాలకి ఉపయోగపడి మారేది అలాంటిదైనా మెసేజ్ వచ్చి పబ్లిక్ హ్యాపీగా ఉండి వాళ్ళ లైఫ్ బాగుంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది.